कमी दीन बंधु मौन अर्थं कॉले अभी अर्थं का इपड़िपड़े अर्थम इपड़दाका प्रेम अंगीक जरिस्तारनी आश तो नमक अर्थं लेने आशल मनिषि की मिंचिन नमकाने नेरवेर्चडानिकि का प्रेम अर्हत लेमि सार मनिषि की मिंचिनप्पुडे सार देवुण्णि नम्मेदि इन्नाळ्ळु मिम्मल्नि देवुडु अनुकुन्नानु కాదని ఇప్పుడే తెలిసింది రాజా చెప్పిందే నిజం ఏం చెప్పాడు నీ రాజా మీకు రాజకీయాలు ఒక వ్యాపారమని సారా మరో వ్యాపారమని వెళ్ళకండి పో బయటికి పో వెళ్ళు గ్రహం అది కడప దాటకుండా గట్టి బందోబస్తు చేయి అవసరం అయితే దాని కాళ్ళు చేతులు కట్టేసి మన గదిలో పడే వెళ్ళు हेलो भवानी रेदा रे चीटी मीकेमी थैंक यू प्रियवे राजा की नैन जैल तपू पिवाड़े भवानी पिवा प्रेम इंका निजन चपा असल ब्रतकूद पिवा प्रेम ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకకూడదు అందమైన మల్లెపూల్ని అలా ఎందుకు తుంచేస్తున్నావ్ జీవితాన్ని తుంచేసుకోవాలని అంత పిరికివాడివా నువ్వు పిరికివాడు పిరికివాడు అందరూ ఇదే మాట ఇంకెవరున్నారు భావన కూడా ఇదే మాటండి పిరికివాడు ప్రేమించకూడదట అసలు బ్రతకనే కూడదట అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను ఏమన్నా चचिपता इंका चंपता चंपतावा नावर ये शभाष मै बाय कंग्रेचुलेशन నీలో ఉన్న పిరికివాడు చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు ఎదురు తిరగగలవు అదే నాకు కావాల్సింది అందుకే నేను నిన్ను కొట్టాను ఇప్పుడు చెప్పు నువ్వు చచ్చిపోతావా లే సర్ చావును ఇక చంపినా చావును గుడ్ వెరీ గుడ్ సర్ జస్ట్ ఎ మినిట్ సర్ మీరు నా కొత్త జన్మని ఇచ్చారు ఈ పూలు తీసుకోండి సార్ ప్రియురాలు కోసం తెచ్చాను దేవుడికి ఇస్తున్నాను థాంక్స్ ఇప్పుడు చెప్పు నీ కదా ఎలా చేయాలో ఏం చేయాలో ఆలోచిద్దాం అబ్బో పూలరంగడ ఏనట్టునారే ఎవరు నేనా మరి ఆ మల్లెపూలు ఓ ఇవా ఒక ప్రియుడు తన ప్రియురాలు కోసం తెచ్చిన తీసుకో
పంటకు రమ్మని పిలిచింది రమ్మని పిలిచింది రమ్మని పిలిచింది అహం అహం పై అహం 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 మరి ఎలక్షన్ వచ్చేసాయి దరఖాస్తులు దాఖలా చేసుకునే టైం దగ్గరటది ఈసారి అట్టయిన ఎలక్షన్ లో మనం దేనే నిలబెట్టాలి ఇదిగో సింహాచలం ఏదో హరిజన సేవని విద్యా సంస్థలని గుట్టుగా కాపురం చేసుకుంటున్నాను నాకు ఎలక్షన్ ఎందుకే బాబు ఫోన్ నువ్వు నిలబడరాదు లేరా ఇప్పటికే మా జాతర చాలా మంది ఉన్నారు కానీ అయినా నువ్వు నిలబడేది నీకోసం అంటాయా మరి దేశం కోసం బాబు అదిగో ఆ మాట అనద్దంట ఇప్పుడు నిలబడే వాళ్ళలో దేశం కోసం ప్రజల కోసం ఎవరు నిలబడతాడు ఒక్కని చెప్పు అయినా సింహాచలం ఇప్పుడు పాతుకుపోయిన నాయకులతో పోటీ చేసి గెలవడం అంటే సామాన్యమా అసలు మనకి టికెట్ ఎవడుతాడయా టికెట్ సంపాదించాలంటే మా అందరికంటే నీకే తేలిక హరిజనుడు పేరు చెప్తే చాలు టికెట్ సచ్చినట్టు తీరాల్సిందే అందులోను ఇన్నేళ్లు నువ్వు చేసిన సేవ పరపతి ఎంతుంది ఇక డబ్బంటావా అందరికీ తెలిసిందే ఇదంతా ఒక వ్యాపారం ఏ వ్యాపారానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వచ్చుందో ఏళ్ల మీద లెక్కేసి చెప్పే మధుబాబు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు డబ్బు సంగతి నేను చూసుకుంటానండి మిగతావని మీరు చూసుకోండి ఇంకా సుఖేదేతి తీర బతుకే మీ ఓటని రేపటి నుంచి చంద్రం నీకేమన్నా మతిపోయిందా నేనేమిటి ఎన్నికల్లో నిలబడటం ఏమిటి ఏ ఏ ఏమ్మా నిలబడిన వాళ్ళకి ఏమన్నా కొమ్ములున్నాయా నాయనా చంద్రం ఈనాడు రాజకీయాలు ఒక వ్యాపారం గొప్ప వ్యాపారం బాబు గారు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి గెలిస్తే దాని తర్వాత నా సాయరంగా దానికి పదింతలు రాబడి మనకు ఆ పెట్టుబడి లేదు రాబడి అక్కర్లేదు మనకు రాబడి అక్కర్లేదు కానీ పెట్టుబడి లేకపోలేదు మన నీతి నిజాయితీలే మన పెట్టుబడి ఎంత పిచ్చివాడి చంద్రం నీతి నిజాయితీ చెల్లని నోట్లని ఏనాడో చలామణి నుంచి తీసి పారేశారు అందుకే మీలాంటి వాళ్ళు రావాలి వాటిని మళ్లీ చలామణిలోకి తీసుకురావాలి అవినీతిని గద్దెదింపాలి నడిపే నాయకుడు లేక దేశం అరాచకంలో అల్లకల్లోలంలో కొట్టుకుపోతోంది మానవ సేవే మాధవ సేవని మనసారా నమ్మి ఆచరించే మీలాంటి నిస్వార్థమైన నాయకుల కోసమే ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ప్రజలే మీ బలం వీళ్లే మిమ్మల్ని గెలిపిస్తారు అదంతా ఉత్తమాట అయ్యా వీళ్ళ మాటలు ఏ నమ్మకండి ఆ సింహాచలం గాడు బాగా తాగించి నాలుగు పచ్చనోట్లు అందిస్తే చాలు అంతే చాలేవే బొమ్మలక్క మేమంత ఎదవలంగా కావంటే సరిపోద్దా ప్రతిసారి చేస్తా ఉంది అదేగా మరేం చేస్తావే మంచోడంటే ఎవడూ లేడు చెడ్డోళ్ళంతా ఒకటే అందుకని ఆ పూటకు దక్కిందే దక్కనే అని కొక్కుత్తు పడతాం ఈసారి రాజమ్మ నిలబడమని చూపిస్తాం మా సంగతి ఒక్క ఓటు చేయి దాటిపోతే ఒట్టు లేకపోతే నీ చెప్పు తీసి మరీ కొట్టు మాకు తెలదా మంచేశాడు బాబు గారు రాజమ్మ నిలబెట్టండి పోటీస్తాడు పోటీ నిలిచినా సరే రాజమ్మను గెలిపిస్తాం వింటున్నారా ప్రజాకంఠం స్వరాజ్యానికి 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 వద్దన్ 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 ఏమిటి భవాని ఎవరో తలుపు తడుతున్నారు